السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. الحمد للہ رب العالمین والصلاۃ والسلام علی رسولہ الکریم اما بعد. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. గౌరవనీయులైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయురాలకు మరియు ఇక్కడ విచ్చేసి ఉన్న పెద్దలందరికీ మరియు నా తోటి విద్యార్థులకు ఈరోజు నేను చెప్పబోయే అంశం పేరు మానవ జాతి సృష్టి యొక్క ఉద్దేశం ఏమిటి. మానవ జాతి సృష్టి యొక్క ఉద్దేశం ఏమిటి అనే చిక్కు ప్రశ్న ప్రతి మానవుడికి తన జీవితంలో ఎక్కడో ఒక చోట ఎదురవుతుంది. ఏదో ఒక సందర్భంలో ప్రతి మానవుడు నేను ఎందుకు జీవిస్తున్నాను, దేనికోసం నేను ఈ భూమిపై ఉన్నాను, నా జీవిత లక్ష్యం ఏమిటి అని తనను తాను ప్రశ్నించుకోవడం కూడా జరుగుతుంది. కానీ సమాధానం కనుక్కోవడానికి మనం ఎప్పుడైనా ప్రశ్నించామా? లేదు. సోదరిమణులారా, నిజాయితీగా చూస్తే ఆ ఆలోచన ఇంతవరకు రాని వాళ్ళు అధికంగా ఉన్నారు. సోదరిమణులారా, మానవ జాతి సృష్టి యొక్క ఉద్దేశాన్ని గురించి అల్లాహ్ ఖురాన్ లో తెలియపరిచాడు. వమా ఖలక్తుల్ జిన్నా వల్ ఇన్సా ఇల్లా లియాబుదూన్. నేను మానవులను మరియు జిన్నాతులను కేవలం నా ఆరాధన కోసమే పుట్టించాను. సోదరిమణులారా, మానవులను మరియు జిన్నాతులను పుట్టించటంలోని తన ఉద్దేశం ఏమిటో అల్లాహ్ పై వాక్యంలో ఇలా తెలియపరిచాడు. వారంతా తనను మాత్రమే ఆరాధించాలి, తనకు మాత్రమే విధేయత చూపాలన్నది. ఆయన మనుషులను గాని జిన్నాతులను గాని కట్టుబానిసలుగా చేసుకోలేదు, వారి స్వేచ్ఛా స్వాతంత్రాలను హరించలేదు. అదే కనుక అయి ఉంటే మనుషులు జిన్నాతులు తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా దైవారాధనకు కట్టుబడి ఉండేవారు. కానీ అల్లాహ్ వారికి స్వేచ్ఛను ఇస్తూనే తనను ఆరాధించమని కోరాడు. వారి పుట్టుకలోని పరమార్థాన్ని వినవించిన వారికి పరలోకంలో ఎదురయ్యే ప్రభావాన్ని గురించి కూడా హెచ్చరించాడు. ఈ ఆరాధన మరియు విధేయత ద్వారా అందరి అల్లాహ్కు పోషణ జరుగుతుందని అనుకుంటున్నారేమో, అదేమి కాదు. ప్రపంచంలో అవిశ్వాసులు కల్పించే చిల్లల దేవుళ్ళ వంటి వాడు కాదు అల్లాహ్. అల్లాహ్ ఖురాన్ లో తెలియపరిచాడు, మా ఉరీదు మిన్హుమ్ మిన్ రిస్కి వమా ఉరీదు అన్ యుత్ఇమూన్ ఇన్నల్లాహ్ హువర్ రజ్జాఖుల్ ఖువతిల్ మతీన్. నేను వారి నుండి జీవనోపాధి కోరడం లేదు, వారు నాకు అన్నం పెట్టాలని కూడా నేను కోరడం లేదు. అల్లాహే స్వయంగా అందరికీ ఉపాధిని సమకూర్చేవాడు, ఆయన మహాశక్తిశాలి. అల్లాహకు మానవుల ఆరాధన యొక్క అవసరం లేదు. ఆయన తన అవసరాలను పూర్తి చేసుకోవడం కోసం మానవులను సృష్టించలేదు. భూమి ఆకాశాల్లో సమస్త ఖజానాలు అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయి. ఒక్క మానవుడు అయినా ఆయనను ఆరాధించకపోయినా ఆయన యొక్క మహోన్నత స్థానానికి ఎటువంటి హాని కలగదు. అలాగే ప్రతి ఒక్క మానవుడు ఆయనను ఆరాధించినా ఆయన యొక్క మహోన్నత స్థానానికి ఎటువంటి లాభం చేకూరదు. ఆయన సంపూర్ణుడు, కేవలం ఆయన మాత్రమే, ఎటువంటి అవసరాలు లేనివాడు. సృష్టించబడిన వాటన్నిటికీ అవసరాలు ఉన్నాయి. కాబట్టి మానవ జాతికి ఆయనను ఆరాధించే అవసరం ఉన్నది. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దృష్టిలో అత్యంత ఘోరమైన పాపం ఏది అని అబ్దుల్లా రదియల్లాహు అని ప్రశ్నించగా వారు ఇలా జవాబిచ్చారు, అల్లాహే సృష్టికర్త అయినప్పటికీ ఆయనను భాగస్వామ్యం కల్పించడం, అల్లాహ్ షిర్క్ను అస్సలు క్షమించడు. ఒకవేళ మానవుడు అటువంటి ఘోరమైన పాపం చేసి పశ్చాత్తాప పడకుండా మరణించినట్లయితే అల్లాహ్ ఆయనను క్షమించడు. అల్లాహ్ ఖురాన్ లో తెలియపరిచాడు, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన దాలిక లిమన్ యషాఉ వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ ఇఫ్తరా ఇస్మన్ అజీమా. అల్లాహ్కు సాటి కల్పించడం మహా దుర్మార్గం, ఇవి ఎప్పటికీ క్షమించరావు. మరియు షిర్క్ చేసిన వాళ్ళకి స్వర్గం నిషేధం, మరియు ఇది ఘోరమైన దుర్మార్గం. చివరిలో అల్లాహ్తో దువా ఏమనగా,
అల్లా మనందరికీ నిజ జీవితం గడిపే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మామీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.